హాయ్ ఫర్ AndhraTV సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూయర్స్ ఆల్సో. ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగాలకు సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. అందులో మొదటగా చూసుకుంటే NHM ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అలాగే రివైజ్డ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఒక జిల్లాలో ఇది వచ్చేసి వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగాలకు సంబంధించిన GGH హాస్పిటల్ నుంచి రావడం జరిగింది. తర్వాత ఫైనల్ MNO FNO ఉద్యోగాలకు సంబంధించి ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అలాగే MNO FNO ఉద్యోగులకు సంబంధించి సెకండ్ సెలక్షన్ లిస్ట్ను కూడా అయితే రిలీజ్ చేయడం అనేది జరిగిందనమాట ఒక జిల్లాలో. సో వాటితో పాటుగా శ్రీకాకుళం జిల్లాలో ఈరోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉందని అయితే మనకి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఫుల్ డీటెయిల్స్ అన్నింటినీ మనం ఈ యొక్క వీడియోలో అయితే తెలుసుకుందాం. అలాగే మన యొక్క ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయిన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఫర్ మోర్ అప్డేట్స్ మనం అందిస్తూనే ఉంటాము. అలాగే మన యొక్క ఛానల్ని మన యొక్క వీడియోస్ని మీ ఫ్రెండ్స్ ఆర్ మీ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేసి ఈ యొక్క విలువైన సమాచారాన్ని వాళ్ళకు కూడా తెలియజేయండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ యొక్క లింక్స్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా అందులో జాయిన్ అవ్వచ్చు. మీ దగ్గర ఎటువంటి సమాచారం ఉన్నా లేకపోతే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా అక్కడ అడగవచ్చు, తెలుసుకోవచ్చు. ఇక అలాగే మన యొక్క వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మీ నుంచి సపోర్టింగ్ అయితే తెలియజేయండి. సో ఇక లేట్ చేయకుండా మనం అయితే టాపిక్లోకి వెళ్దాం. సో మొదటి అప్డేట్ చూసుకుంటే మనకి NHM ఉద్యోగాలకు సంబంధించి విజయనగరం జిల్లా నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక్కడ చూసుకుంటే మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ ఆఫ్ మెడికల్ స్టాఫ్ అండర్ NHM DMNHO విజయనగరం అనేది ఇచ్చారు. సో ఇక్కడ వివిధ ఉద్యోగాలకు సంబంధించిన ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ చూసుకోవచ్చు అనేస్థెషియా ఆడియాలజిస్ట్ అండ్ స్పీచ్ థెరపిస్ట్, అలాగే ఇయర్లీ ఇన్వెస్టిగేషన్స్ కమ్ స్పెషలిస్ట్ ఎడ్యుకేటర్, అలాగే ఎపిడెమియాలజిస్ట్, అలాగే మెడికల్ ఆఫీసర్స్, సో ఇలా ల్యాబ్ టెక్నీషియన్, OBG. సో ఈ విధంగా కొన్ని రకాలకు సంబంధించిన డిపార్ట్మెంట్లకు సంబంధించి మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడైతే మీరు ఈ యొక్క మెరిట్ లిస్ట్ను అయితే డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోండి. ఒకసారి ఇక్కడ పత్రికా ప్రకటన ఏమైనా ఇచ్చారో అయితే చూద్దాం. అంటే అబ్జెక్షన్స్ గ్రివెన్స్కి ఏమైనా ఇచ్చారా, లేకపోతే డైరెక్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఏమైనా రమ్మన్నారా, లేదా దీని తర్వాత సెలక్షన్ లిస్ట్ ఏమైనా ఉంటుందా అని ఏమైనా అప్డేట్ ఇచ్చారా అనేది ఫర్దర్గా చూద్దాం. అయితే ఇక్కడ స్టార్టింగ్ 7వ తేదీ అయితే ఇచ్చారు మనకి. ఎండ్ డేట్ వచ్చేసి 23వ తేదీ వరకు అయితే టైం అయితే ఇచ్చారు. సో అంతవరకు అయితే టైం ఉండదండి. సో ఒకసారి అయితే చూద్దాం. సో ఇక్కడ ఎటువంటి అప్డేట్ ఇచ్చారు అనేది వాళ్ళు. సో ఇక్కడ మనకి ఎటువంటి అప్డేట్ అయితే ఇవ్వలేదండి. సో డైరెక్ట్ మెరిట్ లిస్ట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో పత్రికా ప్రకటన లాంటిది ఏమైతే ఇవ్వలేదు వాళ్ళు. సో ఇది మనకి ఈ యొక్క లిస్ట్లో అయితే ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరూ అయితే అప్లై డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసుకోండి. సో అందులో మీ యొక్క నేమ్స్ అనేది ఉంటే మాత్రం ఫర్దర్గా మీరు. సో బట్ ఇక్కడ మనకి మెరిట్ లిస్ట్లో అయితే మనకి కొంతమందికి రిమార్క్స్లో కూడా మళ్ళీ మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో వారందరిని తీసి మరి సెలక్షన్ లిస్ట్ ఇస్తారా, లేకపోతే వాళ్ళు వెళ్ళి అబ్జెక్షన్స్ గ్రివెన్స్ సబ్మిట్ చేసుకోవచ్చా అనేది అయితే మనకి ఇంకా క్లియర్గా ఇవ్వలేదు. సో ఒకవేళ ఫర్దర్గా అటువంటి ఏదైనా అప్డేట్ రాగానే మళ్ళీ అయితే మనం అప్డేట్ చేస్తాము. సో ఇది తర్వాత చూస్తే మనకి గుంటూరు జిల్లా నుంచి కూడా మనకైతే ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఇక్కడ గుంటూరు జిల్లా చూస్తే మీకు రివైజ్డ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఆఫ్టర్ రెక్టిఫికేషన్ ఆఫ్ గ్రివెన్స్ ఆఫ్ స్టాఫ్ నర్స్ అండ్ కాంట్రాక్ట్ బేసిస్ ఫర్ వెరిఫికేషన్ ఇన్ GGH గుంటూరు అయితే చెప్పారు. అయితే ఇక్కడ మనకి ఈ యొక్క ప్రొవిజన్ మెరిట్ లిస్టులకు సంబంధించి అబ్జెక్షన్స్ గ్రివెన్స్ ఏదైతే ఇచ్చారో ఆ గ్రివెన్స్ అబ్జెక్షన్స్ సబ్మిట్ చేసుకున్న వాళ్ళందరూ కూడా చెక్ చేసి వాటన్నిటిని రీకరెక్షన్ చేసి వాళ్ళైతే మళ్ళీ ఇక్కడ రివైజ్డ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకవేళ అప్పుడు ఎవరైనా ఈ యొక్క అబ్జెక్షన్స్ గ్రివెన్స్ సబ్మిట్ చేయలేకపోయింటే మాత్రం వాళ్ళ యొక్క నేమ్స్ అయితే తొలగించబడి ఉంటాయండి. సో ఇక్కడైతే ఒకసారి చూద్దాం మరి. సో ఏదైనా అప్డేట్ ఇచ్చారని 7వ తేదీ నుంచి 8వ తేదీ వరకు అయితే మనకైతే టైం అయితే ఇవ్వడం జరిగింది. సో సూపరింటెండెంట్ వారి కార్యాలయము, ప్రభుత్వ సమగ్ర వైద్యశాల గుంటూరు, పత్రికా ప్రకటన, వైద్య విద్య సంచాలకులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయవాడ ఉత్తర్వుల ప్రకారము పత్రికా ప్రకటన ద్వారా ప్రభుత్వ సమగ్ర వైద్యశాల గుంటూరు నందు 250 స్టాఫ్ నర్సుల పోస్టులకు కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయటకు దరఖాస్తులు కోరటం జరిగినది, మరియు తదుపరి స్వీకరించబడిన అన్ని దరఖాస్తులను పరిశీలించి ఫైనల్ మెరిట్ లిస్టు మరియు సెలక్షన్ లిస్టు ప్రచురించడమైనది. అయితే అనంతరం అనేక దరఖాస్తుల నుండి అభ్యంతరములు మరియు అభ్యర్థులు వచ్చిన మీదట మనర అన్ని దరఖాస్తులను పునఃపరిశీలించిన పిదప రివైజ్డ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్టు వివరములు గుంటూరు వెబ్సైట్ నందు అభ్యర్థుల పరిశీలన నిమిత్తం పొందుపరచడమైనది. కావున సంబంధిత అభ్యర్థులు పైన పేర్కొన్న వెబ్సైట్ నందు తమకు సంబంధించిన వివరములు చూసుకొని వాటిపై ఏమైనా అభ్యంతరములు ఉన్న ఎడల అభ్యంతరములకు సంబంధించి ఆధారములతో వ్యక్తిగతంగా హాజరయ్యి సూపరింటెండెంట్ ప్రభుత్వ సమగ్ర వైద్యశాల గుంటూరు వారి కార్యాలయం నందు 8 డిసెంబర్ 2020 సాయంత్రం 5 గంటల లోపు సమర్పించవలసి
చిన్నదిగా కోరటమైనది. తదుపరి నిర్ణీత సమయం దాటిన తర్వాత అభ్యర్థనలు స్వీకరించబడవు మరియు తదనుగుణంగా ఫైనల్ మెరిట్ లిస్టు సెలక్షన్ లిస్టు ప్రచురించట కొరకు తదుపరి చర్యలు తీసుకునబడినని ఇక్కడ ఇచ్చారండి. సో ఒకవేళ ఇంకా ఇప్పుడు ఇచ్చిన వాళ్ళ లిస్టులలో ఎవరైనా నేమ్స్ అనేది ఉంటే మాత్రం వెళ్ళి మళ్ళీ గ్రీవెన్స్ కానీ అబ్జెక్షన్స్ కానీ కరెక్షన్స్ ఏమున్నా సరే చేసుకోవచ్చు అని ఒకరోజు టైం అయితే ఇచ్చారు. అంటే మనకి 8వ తేదీ వరకు మాత్రం అయితే టైం అయితే ఇచ్చారు. సో వెళ్ళి ఆలోపు అయితే మీరు కరెక్షన్స్ ఇంకా చేసుకునే వాళ్ళు ఉంటే ఇప్పుడు ఇచ్చిన లిస్టులో, ముందు ఇచ్చిన లిస్టులో కాదండి, ఇప్పుడు ఇచ్చిన లిస్టులో ఉన్న వాళ్ళు వెళ్ళి కరెక్షన్స్ చేసుకోవచ్చు. సో లేదు అంటే మాత్రం ఇక వాళ్ళ పేర్స్ కూడా వాళ్ళ యొక్క నేమ్స్ కూడా తొలగించబడచ్చు. సో ఎందుకంటే మనకి డైరెక్ట్ ఇంకా ఫైనల్ అండ్ సెలెక్షన్ లిస్ట్ అయితే ఇస్తారు, ఇంకా 2 లిస్టులు అయితే మనకి రావడం జరుగుతుంది. సో ఇది మనకి మొత్తంగా గుంటూరు జిల్లా నుంచి వచ్చిన అప్డేట్ అండి. సో ఇక్కడ చూసుకోవచ్చు. ఇక తర్వాత చూస్తే మనకి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నుంచి కూడా మనకైతే ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఇది ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ నుంచి మనకి DCHS నెల్లూరు ఫైనల్ మెరిట్ లిస్ట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ MNO FNO ఉద్యోగాలకు సంబంధించి ఇక్కడ ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. 7వ తేదీ నుంచి 31వ తేదీ వరకు అయితే టైం అయితే ఇచ్చారు. సో ఒకసారి పత్రికా ప్రకటన ఏమైనా ఇచ్చారా ఏంటి అనేది అయితే ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూసుకుంటే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ మెడికల్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంటు. సో ఇక్కడ వచ్చేసి మనకి రేడియోగ్రాఫర్ 14, బయోస్టాటిషియన్ 47, డేటా ఎంట్రీ ఆపరేటర్స్ 879, MNO FNO 200 పోస్టులు ఉన్నాయి. సో అబ్జెక్షన్స్ గ్రీవెన్స్కి సంబంధించి అయితే 11 మంది అయితే అప్లై చేయడం జరిగింది. సో ఆఫ్టర్ కన్సిడరింగ్ ద ఎలిజిబుల్ గ్రీవెన్స్ ఫైనల్ మెరిట్ లిస్ట్ వాజ్ ప్రిపేర్డ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ నర్సింగ్ ఆర్డర్లీ అండ్ ద సేమ్ డిస్ప్లేడ్ ఇన్ ద వెబ్సైట్ అనేది ఇచ్చారు. సో ఇక్కడ ఈ యొక్క లిస్టు కూడా అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇంకా రిమార్క్స్లో ఎవరికైనా ఏమైనా ఇచ్చారనేది అయితే కొంతమందికి అయితే ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్స్ లేవని. సో ఇంకా వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చేమో. సో ఎందుకంటే మనకి 31వ తేదీ వరకు అయితే టైం అయితే ఇచ్చారు. సో ఒకసారి ఇంకా అప్లై చేసుకునే వాళ్ళంటే అలా వెళ్ళి అప్లై అనేది చేసుకోండి. ఇక తర్వాత చూస్తే మనకి శ్రీకాకుళం జిల్లా నుంచి కూడా అయితే మనకి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఇక్కడ శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి వచ్చిన అప్డేట్ చూసుకుంటే మనకి సెలెక్టెడ్ క్యాండిడేట్ లిస్ట్ ఫర్ DEO అవుట్సోర్సింగ్ అండ్ సెకండ్ లిస్ట్ ఆఫ్ MNO FNO అవుట్సోర్సింగ్ అనేది ఇక్కడ ఇచ్చారు. సో ఈ యొక్క MNO FNO ఉద్యోగాలకు సంబంధించి మరియు DEO ఉద్యోగాలకు సంబంధించి ఇక్కడైతే సెకండ్ లిస్ట్ని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో DEO అంటే డేటా ఎంట్రీ ఆపరేటర్ అండి. సో అలాగే MNO FNO ఉద్యోగాలకు సంబంధించి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే వీళ్ళందరూ కూడా అంటే ఈ యొక్క లిస్టులో ఉన్న వాళ్ళందరూ కూడా మనకి 8వ తేదీ అంటే డిసెంబర్ 2020 ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల లోపు మీరైతే ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే వెళ్లాల్సి ఉంటుంది. అంటే DEO వాళ్ళకి ఉదయం 11 గంటలకి, అలాగే MNO FNO వాళ్ళకైతే మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే పిలుపుని అయితే ఇవ్వడం జరిగింది. ఎక్కడికి వెళ్ళాలంటే DCHS ఆఫీస్ 3rd ఫ్లోర్ DMNHO ఆఫీస్ క్యాంపస్ శ్రీకాకుళం అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ వాటికి సంబంధించి మెరిట్ లిస్ట్ అయితే ఇక్కడ ఇచ్చారు. 8వ తేదీ నుంచి 9వ తేదీ వరకు మనకైతే టైం అయితే ఇచ్చారు. బట్ 8వ తేదీ మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే క్లియర్గా అయితే ఇచ్చారు. ఒకసారి పత్రిక ప్రకటన అయితే చూద్దాం ఒకసారి. సో సెలెక్టెడ్ క్యాండిడేట్ లిస్ట్ ఆఫ్ DEO అవుట్సోర్సింగ్ అండ్ సెకండ్ లిస్ట్ ఆఫ్ MNO FNO అవుట్సోర్సింగ్ అనేది ఇచ్చారండి. సో ఇక్కడ ద క్యాండిడేట్స్ ఆఫ్ DEO పోస్ట్ ఆర్ డైరెక్టెడ్ టు అటెండ్ ఫర్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ అలాంగ్ విత్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అట్ 11 AM అండ్ MNO FNO క్యాండిడేట్స్ అట్ 2 PM 8/12/2020 అట్ DCHS ఆఫీస్ 3rd ఫ్లోర్ DMNHO ఆఫీస్ క్యాంపస్ అని ఇచ్చారు. సో ఇది శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి వచ్చిన అప్డేట్ అండి. సో ఇవి మనకి లేటెస్ట్గా ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగాలకు సంబంధించి వచ్చిన అప్డేట్స్ అండి. సో ఈ విధంగా అయితే మనకి ఈరోజు అప్డేట్స్ రావడం జరిగింది. సో ఇంకా ఏవైనా అప్డేట్స్ రాగానే మనం అయితే ఫర్దర్గా అప్డేట్ చేస్తూనే ఉంటాము. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఆర్ మీ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసి ఒక విలువైన సమాచారం వాళ్ళకి కూడా తెలియజేయండి. అలాగే ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతుందండి. మన యొక్క ఛానల్కి సంబంధించిన వీడియోస్ని కానీ అలాగే మన యొక్క ఛానల్ని మీ ఫ్రెండ్స్ ఆర్ మీ ఫ్యామిలీస్ కూడా షేర్ చేస్తే ఒక విలువైన సమాచారాన్ని వాళ్ళకు కూడా తెలియజేస్తూ ఉండండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ యొక్క లింక్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా అందరూ జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.